వీర హనుమాన్ ఎపిసోడ్ 41. రాముడు పెద్ద వానర సేనతో లంక మీదకి వస్తున్నాడని లంకలో తెలిసింది. రాముడి సేనలు సముద్రాన్ని దాటుతూ ఉన్నాయని కూడా రావణుడు నమ్మాడు. తన సేనకు వానర సేనకు మధ్య యుద్ధం జరిగితే తన పట్టణానికి సేనకు అపాయం కలగకుండా ఉండే మార్గం అతను తెలుసుకోగోరాడు. ఆలోచన లేని రాక్షసులు, రాజా, మనకు అంతులేని సేన ఉన్నది, అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి, ఎందుకు విచారం అన్నారు. అతను లోగడ సాధించిన ఘన విజయాల గురించి మాట్లాడారు. శివుడి స్నేహం గల కుబేరుణ్ణే రావణుడు జయించాడు. పాతాళంలో మహాసర్పాలు అతనికి ఓడారు. అతనికి ఓడని రాజు లేడు. ఈ రాముడు ఏ పాటి? వానరులు మాటకు వస్తే ఇంద్రజిత్తు ఒక్కడే వానరులందరినీ నాశనం చేయగలడు. ప్రహస్తుడు రావణుడితో, రాజా, నీకు దేవ, దానవ, గంధర్వులు, పిశాచాలు ఎదురు నిలవలేవు. కోతులనగా ఎంత? మనం అజాగ్రత్తగా ఉన్న సమయంలో హనుమంతుడు వచ్చి ఇంత చేయగలిగాడు గాని, లేకపోతే వాడు ప్రాణాలతో ఇక్కడి నుంచి పోగలిగి ఉండేవాడా? నీ ఆజ్ఞ అయితే నేను వెళ్ళి భూప్రపంచంలో ఉన్న వానరులందరినీ చంపి సృష్టిలో వానరుడనేవాడు లేకుండా చేస్తాను అన్నాడు. దుర్ముఖుడనే రాక్షసుడు కూడా తాను వెంటనే వెళ్ళి వానరులందరినీ చంపుతానని, హనుమంతుడు చేసిన పని రాక్షసులకు, ప్రత్యేకించి రావణుడికి ఎంతో అవమానాన్ని అన్నాడు. వజ్రదంతుడైన రాక్షసుడు కూడా తాను ఒక్కడే వెళ్ళి వానరులతో పాటు రామలక్ష్మణ సుగ్రీవులు కూడా చంపేస్తానన్నాడు. చంపడానికి వాడి చేతిలో పరిగ ఒకటి సిద్ధంగానే ఉన్నది. వాడు ఇంకో ఉపాయం కూడా చెప్పాడు. అదేమిటంటే, కామరూపైన రాక్షసులు మనుష్య రూపాలు ధరించి అనేక వేల సంఖ్యలో రాముడి వద్దకు వెళ్ళి తమను భరతుడు పంపించాడని, తమ వెనుకగా భరతుడు పంపించిన సేన వస్తుందని చెప్పాలి. అప్పుడు లంకలో నుంచి రాక్షస సేన వెళ్ళి ఆకాశం నుంచి రాళ్ళు రప్పలు కురిపించి వానర సేనను చంపేయాలి. తరువాత రామలక్ష్మణులు గుండెలు పగిలి చనిపోతారు. నేను ఒక్కనే పోయి రామలక్ష్మణ సుగ్రీవ హనుమంతులను చంపేసి చక్కగా వస్తాను అన్నాడు నికుంభుడు. వాడు కుంభకర్ణుడి కొడుకు. వజ్రహనుడనేవాడు తాను వెళ్ళి వానరులందరినీ తినేస్తానన్నాడు. ఆ మాట తలుచుకుంటేనే వాడికి నోరు ఊరింది. మొత్తం మీద రాక్షస వీరులందరూ లేచి రకరకాల ఆయుధాలు ఎత్తి పట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. హనుమంతుణ్ణి చంపేస్తామని ఆయుధాలు పట్టెలేచి నిలబడిన విషంభుడు మొదలైన రాక్షసులను కూర్చోమని చెప్పి విభీషణుడు రావణుడికి నమస్కరించి ఇలా అన్నాడు. సామాధాన భేదోపాయాలతో సాధ్యం కాని సమయంలోనే దండోపాయాన్ని అవలంబించాలని పెద్దలు చెబుతారు. రాముడి బలాన్ని తక్కువ చేసి చూడవద్దు. హనుమంతుడు సముద్రం దాటి వచ్చి ఇంత అల్లకల్లోలం చేశాడంటే దైవం వాళ్లకు అనుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. రాముడు కరుడు మొదలైన రాక్షసులను చంపినందుకు ప్రతిక్రియగా రావణుడు సీతను తెచ్చాడని అంటున్నారు. అది సరికాదు. తనను చంపడానికి వచ్చినప్పుడే రాముడు ఆ రాక్షసులను చంపాడు. ఆత్మరక్షణ తప్పు కాదు కదా. మనం సీతను తీసుకువచ్చి ప్రమాదాన్ని తెచ్చుకున్నాము. వైరం కలిగించేది ఎంత మంచిదైతే ఏం లాభం? మనం సీతను రాముడికి ఇచ్చేయాలి. మహాపరాక్రమశాలి అయిన రాముడితో అనవసరంగా వైరం తెచ్చుకోవడం దేనికి? రాముడు లంకానగరాన్ని ముట్టడించకముందే సీతను ఇచ్చేయడం మేలు. లేని పక్షంలో లంకకు రాక్షసులకు కూడా చేటు. నేను చెప్పినది నిజము యథార్థమూ కూడాను. కోపం వలన సుఖము ధర్మము కూడా చెడతాయి. నేను చెప్పినట్టు చేస్తే అందరూ సుఖంగా ఉంటాం. విభీషణుడి మాటలు రావణుడికి నచ్చలేదు. అతను కోపంగా, నాకు ఎవరి భయమూ లేదు, రాముడు సీతను నా వద్ద నుంచి తీసుకుపోలేడు,
దేవేంద్రుణ్ణి తోడు తెచ్చుకున్నా రాముడు యుద్ధంలో నా ముందు నిలవలేడు అన్నాడు.